ఇంకో 10 పెరిగితే హార్ట్ అటాక్ వచ్చేది. ఈ బీపీ టాబ్లెట్ తీసుకోండి సార్. నా బీపీ తగ్గాలంటే టాబ్లెట్స్ కాదురా. ఆ ఫోన్ చేసిన వాడు ఎవడు దొరకాలి. సార్, ఆ ఫోన్ కాల్ ట్రేస్ చేశాను. సోమాలియా నుంచి వచ్చింది. సోమాలియానా? సోమాలియాలో ఎవడున్నాడురా? సైబర్ క్రైమ్ వాళ్ళు చెప్తా ఉండే నివసంలో పట్టేస్తారు. ఏం చెప్తాం? కరెక్టే, ఏం చెప్పినా దొరికిపోతాం. సార్, ఢిల్లీ నుంచి ఫోన్ సార్. సార్ నమస్కారం సార్. కంగ్రాచులేషన్ సుజాతా బాయ్, హైకమాండ్ నిన్ను సీఎం అభ్యర్థిగా ఫైనల్ చేసింది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. మనం అనుకున్నది సాధించావరా? నేను కాబోయే సీఎం, ఈ సుజాత కాబోయే సీఎం. అలా బయట గేట్ కాడ వాడు గొడవ వేస్తున్నానా? రే, అది నాకు చెప్తా బిడ్రా, తన్ని తరివేయండి. అరే నీ కొడుకుని మేము ఎట్లా అంటామనా? నా కొడుక ఎవడ్రా నువ్వు? నేను మీ అభిరామి నాన్న. నాన్న? నాన్నే. నేను నీకు నాన్న ఏంట్రా? నాన్న నన్ను ఎప్పుడు వెంటాడే ఒక ఎమోషన్. బటర్ఫ్లై థియరీ ప్రకారం ఈ నేచర్ లో ఎక్కడో జరిగే ఒక మూమెంట్, ఇంకెక్కడో జరిగే మూమెంట్ నేను డిసైడ్ చేస్తున్నాన్న. నువ్వు ఎక్కడో వేసిన ఒక విత్తనం మొక్కై మానై ఇదిగో నువ్వు చూస్తున్న ఇంత సెట్ అయింది నాన్న. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్ యు నో. ఇంకోసారి నాన్న అన్నవంటే చంపేస్తాను. చంపే నాన్న, చంపే. 22 ఏళ్లుగా నేను నాన్న అనే ఒక ఎమోషన్ వస్తున్నాను. ప్రతి మనిషి 45 డిగ్రీస్ ఆలోచిస్తే టైం ని డబ్బు సంపాదించడానికో పేరు సంపాదించడానికో ఉపయోగిస్తారు. కానీ నేను నిన్ను వెతకడానికి ఉపయోగించాను నాన్న. నన్ను నీ కొడుకుని ఒప్పుకో నాన్న. ఏంటిది అక్క? కాదు పిన్ని, నిజంగా ఇడబడో నాకు తెలియదు బంగారం. నేను పుట్టేదాకా కూడా ఆకుండా మా అమ్మను వదిలేసి వచ్చేసావు. నన్ను ఎలా గుర్తుపడతావు నాన్న? వీడి సంగతి చూడండి నాన్న. ఇక్కడ నాకు ధర్నా చేసుకోవడానికి పోలీస్ పర్మిషన్ ఇచ్చింది. ఇక్కడ నాకేదైనా జరిగిందనుకో దానికి కారణం నువ్వేనని పోలీస్ రిపోర్ట్ ఇచ్చొచ్చా. నీకేం కావాలా? నీ ఇంటి పేరు నాన్న. నేను చంపేస్తానరా. ప్రైవేట్ గా కన్నావు, పబ్లిక్ గా చంపేస్తానంటావా నాన్న? విన్నారా విన్నారా ప్రజలారా విన్నారా, పట్ట పగులు కళ్ళ ముందు ఎంత అన్యాయం జరుగుతుందో. నాన్న నీ కొడుకు నన్ను ఒప్పుకో నాన్న. సార్ అందరూ చూస్తున్నారు, పబ్లిక్ లేదు మనకు అవసరమా? 2 రోజులు డాడీలు పోతారు, మీరు రండి. పిన్ని, ఐఎమ్ డాడ్ సెల్ హంగ్రీ, 2 స్లైస్ బ్రౌన్ బ్రెడ్ ప్లీజ్. నేను ఇక్కడి నుంచి వెళ్ళను నాన్న. నాన్న రా, నాన్న రా 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 నాన్న. నాన్న నాన్న నువ్వేం చేస్తావు తెలియదు కానీ ఈ న్యూస్ రాష్ట్రం అంతా రచ్చరచ్చ అయిపోవాలి. అయితే ఇప్పుడే నేను ప్రెస్ మీట్ పెట్టేస్తా. మినిస్టర్ సుజాత మీ తండ్రా కాబట్టే ఈ టెంట్ వేశా. అంటే మీరు మొదటి భార్య కొడుక? నెంబర్ నాకు తెలియదండి, అది ఆయనే చెప్పాలి. సడన్ గా అండి మీ నాన్న అంటున్నారు, ఇన్నాళ్ళ విషయం మీకు తెలీదా? మీకు విషయం తెలుసా? ప్రపంచంలో 4 రకాల విత్తనాలు ఉంటాయి. తెలివి తక్కువ విత్తనం, తెలివైన విత్తనం, అతి తెలివైన విత్తనం, వాడికన్నా తెలివైన విత్తనం. నేను మొదటి రకం విత్తనాన్ని, తెలివి తక్కువ విత్తనాన్ని. అందుకే మా నాన్ననే చెట్టుని పట్టుకోవడానికి నాకు ఇంతకాలం పట్టింది. జస్ట్ అభిరామ్ సుజాత కొడుకని మీరు నమ్ముతున్నారా? నమ్మితే ఎస్ అని, నమ్మకపోతే నో అని 56270కి ఎస్ఎంఎస్ చేయండి. 1% వాడే మీ కొడుకుని మీరు తప్ప జనమంత్రం నమ్ముతారండి. బయట ఇప్పుడు అనాథల సంఘం సపోర్ట్ కూడా దొరికింది. ఈ అనాథల సంఘం ఏంట్రా? సార్ సీఎం గారు ఫోన్ సార్. నమస్కారం సార్. ఏంటే కొడుకు రాచా? అది పార్టీ పరుగు పోతుంది, హైకమాండ్ నుంచి నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. వాడు నా కొడుకు కాదు సార్, నేను మేనేజ్ చేస్తాను సార్. లేకపోతే నీ ముఖ్యమంత్రి పదవి కాదు, ఉన్న మంత్రి పదవి కూడా పోతుంది. ఓకే సార్. అన్న అర్జెంటుగా పాటు నా కొడుకు కాదని ప్రూవ్ చేయాలి. దానికంత టెన్షన్ పడతారండి సార్? డిఎన్ఏ టెస్ట్ చేయించండి, మెటీరియల్ మొత్తం బయటపడిపోద్ది. నేను ఆయన కొడుకునని ఆ దేవుడు కూడా నమ్మాడు. మీరు ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయాలి. అడుగు మా నాన్న. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్, వాడు చెప్పేదంతా అబద్ధమని ప్రూవ్ చేస్తాను. డిఎన్ఏ టెస్ట్ చేస్తే నిజం మొత్తం బయటపడుతుంది. డిఎన్ఏ టెస్ట్ కి నేను రెడీ, మా నాన్న ఇచ్చిన రక్తమే, ఎంత కావాలంటే అంత లీటర్ లీటర్ తీసుకెళ్ళిపోండి, నేను రెడీ రా. నిజంగా మీరు కనకూడదు కూడా, ఎంత కాన్ఫిడెంట్ గా ఉండడం కాదు. ఏంట్రా నీ ధైర్యం? మేరే పాస్ మా హై. ఓయే
పాలకొల్లు పార్వతి. పాలకొల్లు పార్వత రానన్నా, డిఎన్ఏ టెస్ట్ పెడదాం. నాకేం భయం, రేపొద్దు అది నాన్న గుండెకాయ నోట్లోకి వచ్చింది, నాకు తెలుసు. నాకేం భయం లేదు, వెళ్దాం. నీ పెప్పర్మెంట్ ఐడియాలు నువ్వు. ఏంటండి ఇదంతా? ఏం లేదు బంగారం, ఏదో చీప్ పబ్లిసిటీ కోసం. బంగారం ఇవేం పట్టించుకోకు, 15 ఏళ్ళు గుళ్ళు కుప్రాలు తిరిగితే వీడు పుట్టాడు. సుజాత 15 రోజులు పాలకొల్లు తిరిగితే ఆడు పుట్టాడు. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ డిఎన్ఏ దామోదర్ నర్సింగ్ ఆకుల. డిఎన్ఏ గట్ ఇట్? దాన్నే మార్చాలి డాక్టర్. కుదరదు సార్, మా తాత మా నాన్నకిచ్చాడు, మా నాన్న నాకిచ్చాడు. ఏంటి డిఎన్ఏ దామోదర్ నర్సింగ్ ఆకుల? డిఎన్ఏ రిపోర్ట్ మార్చాలి డాక్టర్. సార్ మీరు ఎక్కడ పడితే అక్కడ ఓట్లు అడగచ్చు, కానీ మీరు ఓట్లు వేయకూడదు. వేస్తే ఇదిగో ఇలాగే బ్యాలెట్ బాక్సులు బయటకు వస్తాయి. డాడీ నాకు బయట అన్నయ్య కూడా నచ్చాడు, నేను వెళ్ళి ఆ అన్నయ్యతో కూడా ఆడుకుంటా. ఓ, ఆదర్శ కుటుంబం పెద్దోడికి చిన్నోడికి బాగా గ్యాప్ ఇచ్చినట్టున్నారు, ఎన్ని ప్రాబ్లం? నోరు మూసుకుని చెప్పింది ఇచ్చే రిపోర్ట్ మార్చిరాయి. మీ చేతులు పెట్టేస్తాను సార్. ఏంటి? అదే రిపోర్టు. రాబోయే డిఎన్ఏ రిపోర్ట్స్ కోసం రాష్ట్రమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. అతను సుజాత కొడుక కాదా అన్నది కాసేపట్లో తెలిసిపోతుంది. చూస్తూనే ఉండండి మరింత సమాచారం కోసం ఎన్టీవీ. నన్నే అనుమానించావు కదూ, నిజమేంటో టీవీలో చూపిస్తారు చూడు. రై సార్, రిపోర్ట్ రాగానే వాడి టెంట్ లేపండి. ఓకే సార్. డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి, ఇద్దరు డిఎన్ఏలు మ్యాచ్ అవడంతో అభిరామ్ తండ్రి సుజాతే అని ప్రూవ్ అయింది. ఇప్పుడు ఆయన ఆస్తిలో వాటా అడుగుతారా? ఆస్తులు ఆవకాయ జాడీలు నాకెందుకండి, ఆయనే మా నాన్నని జనానికి తెలిసింది, అది చాలు. ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ నాన్నకు ప్రేమతో అంకితమిస్తున్నాను. ఎక్కడ్రా డాక్టర్? ఓ సింగల్ రాజా, నువ్వే కదా రిపోర్ట్లు మార్చమన్నావు, దాంట్లో కాదని వచ్చింది. నేనేమో అవునని మార్చి ఇచ్చేది తప్పే ఉంది. అంటే నా కొడుకు కాదా? కాదు, గుండ్రులో నా జీవ కొడుకు. జరిగిన ఉదంతం తర్వాత పార్టీ పరువును దృష్టిలో పెట్టుకుని సుజాతను సీఎం రేసు నుండి తప్పిస్తున్నట్టు హైకమాండ్ ప్రకటించింది. అయిపోయిందిరా, అయిపోయింది, అయిపోయింది. సార్ ఫోన్. అల్లో అల్లో అల్లో, ఏం మాయ కబుర్లు, సీఎం అయిపోతావా? సీఎం కాదు కదా, పార్టీ కార్యకర్తను కూడా కానే ఉన్నావు. సడన్ గా కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు అనుకుంటున్నావా? ఆడిని సెట్ చేసింది నేనే. నీ పేరును కొట్టా, నీ డబ్బును కొట్టా, నెక్స్ట్ నేను కొట్టబోయే దెబ్బతో నువ్వు జీరో. ఆడెవడో చాలా తెలివైనడండి, మీ 30 ఏళ్ల కాలని 3 రోజులు ఫినిష్ చేసాడు. ఏ పొలిటీషియన్కైనా డబ్బు పదవి ఈ రెండే బలాలు. ఆ సుజాత బలాన్ని దెబ్బ కొట్టాం. మనం టార్గెట్ ఇంకా రీచ్ అవ్వలేదురా. వాడి నోట్తోనే పబ్లిక్ కనీసం చెప్పించాలి, వాడు క్రిమినల్ అని ప్రూవ్ చేయాలి. అలా చేయాలంటే ఆ బాంబ్ బ్లాస్ట్తో సహా వాడి ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేసిన ఆ నలుగురిని మనం బయటికి లాగాలి. కానీ వాళ్ళు ఎక్కడుంటారో సుజాతకు తప్ప ఎవరికీ తెలియదు, ఎలా పట్టుకుంటాం? మినిస్టర్ సుజాత మీద జరిగిన బాంబు దాడిలో నిందితులైన 4 ప్రొఫెషనల్ క్రిమినల్స్ సిటీలోకి మళ్లీ ఎంటర్ అయ్యారని పోలీసులకి ఓ అజ్ఞాత వ్యక్తి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వీళ్ళకు వచ్చారా? ఏమో సార్, వాడు దొరికితే నేను దొరికిపోతాను. ఏమై సార్?
అందరికీ తెలిసి ఆలోచనను చంపడానికి వచ్చింది ముగ్గురు క్రిమినల్సే. ఆ టీంలో నాలుగో వాడున్నాడన్న విషయం నాకు, అమిత్కి తప్ప ఎవరికీ తెలియదు, నీకు కూడా. నాలుగో వాడు కనపడడం, నా ప్లాన్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటాడు. ఆ రోజు అక్కడ ఉన్నది నేను, అమిత్, ఆఎస్ఐ రాధాకృష్ణ. అమిత్ చచ్చిపోయాడు, నా మనుషుల్ని ఆఎస్ఐ చంపేశాడు. నేనెవరితోనూ చెప్పలేదు. అంటే అదే వాడు విన్నాడు. అన్నా పడూరు వచ్చానన్నా. అక్కడ కూడా ఆడి జోకర్ అన్నారా? కాదన్నా, ఆడు మనల్ని జోకర్లు చేసి ఆడుకున్నాడన్నా. అడుగుని తెలిసాక మైండ్ తప్పిందనా? సరిగ్గా వినపడిన వాడి చెవులో మిషన్ పెట్టుకుంటాడు కదన్నా. కానీ వాడి చెవులకి అవసరమైన దానికంటే ఎక్కువ వినబడిద్దంటన్నా. ఆ సౌండ్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి చెవిలో ఇయర్ క్యాప్స్ పెట్టుకుంటాడంట. ఆడి క్యాప్స్ పెట్టుకున్న క్లియర్ గా వినగలడన్నా. ఆ అమ్మా, ఆ ఆవు, ఈ ఇల్లు. రాధాకృష్ణ, ఎందుకు నవ్వుతున్నావు? పక్కనే క్లాస్ లో ఒక అమ్మాయి జోక్ చెప్తే అది విని నవ్వొచ్చింది మేడం. అక్కడ మాటలు నీకు ఇక్కడ ఎలా వినపడుతున్నాయి? నాకు పైన 10th క్లాస్ మాటలు కూడా వినపడుతున్నాయి మేడం. అలాంటోడు 10 కోట్ల మందిలో ఒక్కడు పుడతాడంటనా? ఆ ఒక్కడు నిన్ను టార్గెట్ చేశాడు. ఆడు గురించి తెలుసుకోవడానికి మనం బయట వెతుకుతున్నాం. ఆడు నీ ఇంట్లోనే ఉండి నీ సీక్రెట్లను తెలుసుకున్నాడనా? మనందరి దృష్టిలో వాడు బాబుతో ఆడుకున్నాడు, కానీ వాడు ఆడుకున్నది నాతోరా. ఎక్కడ్రా వాడు? ఆవిడ కాన్షియస్ లోకి వచ్చింది, భర్తను చూడాలంటుంది. డ్యూటీలో ఉన్నారా? అంకుల్, అబ్బా కిదర్ హే? అబ్బా కో దేఖ్నా హే. అబ్బాజాన్ హే నా? అబ్బాజాన్ హే? క్యాంప్ కెళ్ళారు, వచ్చేస్తారు. ఏం బాబాయ్? అవునమ్మా, వచ్చేస్తారు. అమ్మ గుంట్లో బాగాలేదు కదా, మన ఇంటికి వెళ్దామా? భయ్యా, నీ మాటలు అబద్ధం చెప్పినా కన్నీళ్లు నిజం చెప్పేస్తున్నాయి. అసలు ఇంకేమైంది? అది నేనున్న పరిస్థితుల్లో ఆయన ఎక్కడున్నా వచ్చేస్తారు. రాలేదంటే ఆయన లేరని అర్థమైంది. భయపడకండి, నేను బ్రతుకుతాను, నా కూతురు కోసమైనా బ్రతుకుతాను.